ఏం చేస్తున్నావు నువ్వు? ఏం లేదు. ప్రజ్ఞ సారీ అమ్మమ్మ. హే అభి, నువ్వు లోపలికి పద, నువ్వు ముందు లోపలికి పద. ఏంటిదంతా? నువ్వు తనకి ఇలాంటి బట్టలు వేయించి అమ్మాయిని కిందకి అందరి మధ్యలోకి తీసుకొస్తావా? నానమ్మ, నన్ను ఎందుకు అడుగుతున్నావు? తననే అడగొచ్చు కదా. తను ఏం అడగాలి? నాకు బాగా తెలుసు, ఇదంతా నీ పని అని తెలుసు. నువ్వే తనకి బలవంతంగా ఈ బట్టలు వేసుకోమని చెప్తున్నావు అవునా? నేనా? తన నాతో ఏం చెప్పిందో తెలుసా? అమ్మమ్మే వేసుకోమని ఇచ్చారు అంది. నేనా? అవునమ్మ, మీరే కదా చెప్పారు. నేనెప్పుడు అన్నాను? మరి ఆలియా చెప్పింది ఈ డ్రెస్ మీరే పంపించారు అని. కానీ నేనైతే తనకి అంత అర్థమైంది. ఇదంతా ఆలియా కావాలని. నేనిప్పుడే వెళ్ళి దాని పని చెప్తాను. ఇలా చూడమ్మా, నీకు ఏ బట్టలు ఇచ్చినా సరే నువ్వెలా తయారవ్వాలనుకుంటే అలా తయారవ్వు. ఇలా చూడు, ఒకవేళ ఆలియా నాకు చెప్పిందనుకో నువ్వే ఇదంతా తన్నే చేయమన్నావు అని, ఆ తర్వాత ఇక నిన్నెవ్వరూ కాపాడలేరు. ఎవరు తప్పు చేసినా సరే తిట్లు మాత్రం నేనే తినాల్సి వస్తోంది. ఈ కళ్ళ జోడిని నేను అస్సలు వదలను. ఏయ్ కళ్ళజోడు, ఏయ్ ఆగు, చేంజ్ చేసుకోవాలి. హలో మిస్ మోడల్, ఇక్కడ నువ్వు వాక్ చేస్తున్నట్టు కనీసం ర్యాంప్ మీద కూడా నువ్వు వాక్ చేసి ఉండవేమో. ఐఎమ్ సో ఎక్సైటెడ్, నేను చూడాలి ఆ కళ్ళజోడు ఎప్పుడైతే నా డ్రెస్ వేసుకుని కిందకు వస్తుందో అప్పుడు అందరి దృష్టిలో దిగజారిపోతుంది అది. అప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. సంతోషంగా అయితే తప్పకుండా ఉంటుంది, అలాగే కాస్త రిలీఫ్ గా కూడా ఉంటుంది కదా. కానీ తనకి ఇంత టైం ఎందుకు పడుతుంది? నాకు తెలీదు, ఒకవేళ అద్దం ముందు నిలబడి సిగ్గుపడుతుందేమో. తనకి ఇవన్నీ కొంచెం కూడా అలవాట్లేదు కదా. ఓ మై గాడ్, ఆలియా, మీ నాన్నమ్మ కజిన్స్ మళ్ళీ నన్ను ఏదో ఒకటి ఉంటారు. హలో, హాయ్, హౌ ఆర్ యు? ఆలియా, నువ్వు ప్రజ్ఞకి ఏ డ్రెస్ ఇచ్చావు వేసుకోమని? నానమ్మ, నువ్వు ప్రజ్ఞకి ఇమ్మని చెప్పిన డ్రెస్సే ఇచ్చాను. అబద్ధాలు చెప్పద్దు. లేదు నానమ్మ, తను నిజమే చెప్తుంది. ఫోన్, ఐల్ కాల్ యూ బ్యాక్. నువ్వు ఒకవేళ నేనిచ్చిన డ్రెస్ ని ప్రజ్ఞకి ఇచ్చుంటే అప్పుడు ప్రజ్ఞ దగ్గర తను వేసుకునే డ్రెస్ ఎందుకుంటుంది? అయినా నాకు చాలా బాగా తెలుసు, ఎందుకంటే ఆ డ్రెస్ ని తను వేసుకోవడం నేను చాలా సార్లు చూశాను. అలాగే నీకు తెలుసుగా నాకు అలాంటి డ్రెస్సెస్ కొంచెం కూడా నచ్చవని, అలాగే అలాంటి డ్రెస్సులు వేసుకునే వాళ్ళు కూడా నాకు నచ్చరని. కాకపోతే ఆ డ్రెస్ ప్రజ్ఞకు మాత్రం చాలా బాగా సూట్ అయింది, చాలా అందంగా ఉంది తన డ్రెస్ లో. అభి అయితే తన వైపు నుండి కళ్ళు తిప్పుకోలేకపోతున్నాడు తెలుసా. అంతేకాకుండా తనని పొగుడుతూ పొగుడుతూ వాడికి అస్సలు కొంచెం కూడా అలసట అనిపించలేదు. ఆ డ్రెస్ తన దగ్గరికి ఎలా వెళ్ళిందో నాకు అసలు తెలియదు నానమ్మా. నువ్వు విమ్మని ఇచ్చిన డ్రెస్ నేను తన దగ్గరికి తీసుకువెళ్ళిచ్చాను. ఎవరైనా పొరపాటు, కావాలని చేసినా లేక చేయకపోయినా అది పొరపాటే అవుతుంది కదా. ఒకవేళ ఆ డ్రెస్ వేసుకుని ప్రజ్ఞ కిందకొచ్చిందంటే అప్పుడు నేనేం చేసేదానో నాకే తెలియదు. కానీ నానమ్మ, ఆలియా నీకు తెలుసు కదా, తను మీ ఇద్దరు లాంటిదైతే కాదు. తను ఎలా ఉందో అలాగే ఉండనివ్వు. నేను తనకి ఏ చీర అయితే కట్టుకోవడానికి ఇచ్చానో ఆ చీరను తీసుకెళ్లి తనకిచ్చేసిరా. అంతేకాకుండా ఆ చీరని మీరిద్దరూ ఎలాగూ కట్టుకోలేరు కదా, అవునా? ఈ ప్లాన్ కూడా ఫెయిల్. నేను మీ నానమ్మ దృష్టిలో దిగజారిపోతూనే ఉన్నాను. ఇప్పుడు నానమ్మలాగా నాకు కూడా ఈ డ్రెస్సెస్ అంటే ఇరిటేషన్ గా ఉంది. నేను కూడా ఈరోజు అనార్కలి డ్రెస్ వేసుకుంటాను. నువ్వు కళ్ళ చోడులాగా డ్రెస్ చేసుకుంటావా? నానమ్మ దృష్టిలో నేను దిగజారిపోకూడదంటే కనీసం నేను ఆ కళ్ళ చోడులాగైనా తయారవ్వాలి కదా. టూ మచ్ గా ఉంది ఈ సంగీత్. నా చెల్లెలిది నీది కాదు. ఇంత టైంలో కుటుంబం అంతా రెండు సార్లు రెడీ అవ్వచ్చు. నువ్వు త్వరగా బయటికి రా, నేను కూడా రెడీ అవ్వాలి. నువ్వు బయటికి వస్తావా, నేను తనుని పిలవాలా? ఇంకా 2 నిమిషాలు, నేను వెళ్ళిపోతాను కదా, అప్పుడు పిలవండి మీరు తనుని.
ఆ తర్వాత గంటలు గంటలు ఉండని తంతో నాకు అసలైన మజా రావాలంటే నువ్వు ఎదురుగా ఉండాలి కదా రెండు నిమిషాలు అని చెప్పి రెండు సెకండ్లు తలుపు తెరిచావు తలుపు తెరవడానికి ముందు నాక్ చేసి తెరవచ్చు కదా నాక్ లోపలికి రావడానికి చేస్తారు కానీ బయటికి రావడానికి కాదు అయినా నాకేలా తెలుస్తుంది మీరు తలుపు కతుక్కుని నిలబడ్డారని మీరు ఆల్రెడీ రెడీగానే ఉన్నారు కదా నాతో ఎందుకు అబద్ధం చెప్పారు విషయం ఏంటంటే నువ్వు ఎప్పుడు నా చేంజింగ్ రూమ్కి వచ్చినా సరే నాకు ఒక విచిత్రమైన స్మెల్ వస్తుంది అందుకనే నేను నా చేంజింగ్ రూమ్ని నీ టార్చర్ నుంచి కాపాడుతున్నాను నేను ఇప్పుడు కిందకి వెళ్తున్నాను నీకెప్పుడు రావాలనిపిస్తే నువ్వు అప్పుడు రావచ్చు నన్ను గదిలోనే ఉండనివ్వరు చేంజింగ్ రూమ్లోనే ఉండనివ్వరు అసలు నీకెప్పుడు నా లిప్స్టిక్ ఏమైంది ఇందకే వేసుకున్నాను కదా హా నానమా నేను ఎలా ఉన్నానో చెప్పు బాబు అబి నా కళ్ళు ముందుకు ఉన్నాయి కదా వెనకేమీ లేవు కదా నన్ను వెనక్కి తిరగనిస్తేనే కదా నేను చెప్పగలను కరెక్ట్ మదిపోతుంది కదా ఏలా అనిపిస్తుంది నీకు నా కొత్త లుక్ చాలా బాగుంది అబి నీ గెటప్ కి కారణం ప్రజ్ఞే కదా ఏంటి అంటే నా ఉద్దేశం తన ఉద్దేశం ఏంటంటే ప్రజ్ఞ ఎక్కడ తను చేంజ్ చేసుకుంటుంది నేను కిందకి వెళ్తున్నాను లేదు లేదు ఈ గెటప్ లో నువ్వు అమ్మాయితో కలిసి బయటికి రావాలి అప్పుడే చాలా బాగుంటుంది ఏంటి అవునా ఇక పదండి వెళ్దాం వీళ్ళందరూ ఎందుకు ఇలా నవ్వుతున్నారు వీళ్ళలో ఏదో డిఫెక్ట్ ఉందని నాకు అనిపిస్తోంది అరే కళ్ళజోడు ఎంతసేపు రెడీ అవుతావు నువ్వు బడిరా ఒక నిమిషం ఆగండి లిప్స్టిక్ వేసుకుంటున్నాను అసలు నువ్వు ఎన్నిసార్లు లిప్స్టిక్ వేసుకుంటావు ఒకవేళ నీకు డార్క్ కలర్ కావాలంటే నాది కాదు నాదెందుకు ఎవరిదన్నా రక్తం తాగొచ్చు కదా ఎవరి రక్తమో ఎందుకు మీ రక్తమే తాగుతాను ఎందుకంటే మీరు నా రక్తం తాగుతున్నారుగా అయినా లెక్కల్లో ఖచ్చితంగా ఉంటాను నేను నువ్వెక్కడికెళ్తున్నావు ఇద్దరు మేనేజర్లు బయటే నిలబడ్డారు ఒక మేనేజర్ తనతో లోపలే ఉన్నాడు నువ్వు ఇక్కడే ఉండు అందరూ మిమ్మల్ని చూసి ఎందుకు నవ్వుతున్నారు ఏంటో వేద ప్రశ్న నిన్ను చూస్తే ఎవరికైనా నవ్వుస్తుంది కదా హాయ్ డాక్టర్ ఇదిగో నాన్నమ్మ వచ్చేసింది నీ కోడలు నంబర్ వన్ రాక్ స్టార్ ముందు నాకు హై ఫై ఇవ్వు దేనికి ముందు నువ్వు ఇవ్వు తర్వాత చెప్తాను ఓకే ఇప్పుడు చెప్పండి రాక్ స్టార్ ముందు నాకు ఇది చెప్పు ఈ పని నువ్వు చాలా ముందే చేయాల్సింది కానీ ఈ పని చేయడానికి ఎందుకు ఇంత ఆలస్యం చేసావు ఏ పని బహుశా నాన్నమ్మ వీళ్ళందరికీ ఆ డ్రెస్ గురించి చెప్పేసినట్టుంది కానీ ఈ పని నువ్వు చేయడానికి ఎందుకు ఇంత ఆలస్యం చేసావు అది చాలా సింపుల్ అమ్మమ్మ అదేంటంటే మ్యారేజ్ అనే దాన్ని ఇంట్రెస్టింగ్ గా మార్చేయడానికి నేను ఈ అద్భుతం చేయలేదంటే ఇంకేం బాగుంటుంది చెప్పండి బై ద వే మీరేమేం చేశారు ఏం లేదు ఒకసారి మేము ట్రైన్ ఆట ఆడుకుంటే మరోసారి మేము భూ మీకు మా బెడ్రూమ్ సీక్రెట్స్ ఎందుకు చెప్పాలి ఓహో మీ సీక్రెట్లా అబి సీక్రెట్లు అంటే సీక్రెట్ గానే ఉండాలి కదా కానీ నీ సీక్రెట్ అయితే అందరికీ ఏం కనిపిస్తోంది అరే అదే నువ్వు నీ బెడ్రూమ్ నుండి రెడ్ చేసుకునొచ్చావని ఇంతకీ రెడ్ అంటే ఏంటి అరే రెడ్ అంటే ఏంటంటే ఒకరి మొహం రెడ్ గా మారిపోవడం ఏంటి ప్రజ్ఞ నువ్వెప్పుడు రెడ్ మాత్రమే జరుపుకుంటావా లేకపోతే చిల్డ్రన్ డే కూడా జరుపుకునే ఉద్దేశం ఉందా సర్ నాకు నువ్వు త్వరగా చెప్పు నువ్వు ఆ శుభవార్త మాకెప్పుడు చెప్పబోతున్నావు
నువ్వు వీళ్ళకి మన బెడ్రూమ్ విషయాలని చెప్పేశావా? నేనెందుకు వీళ్ళకి చెప్తాను? నేనేమీ చెప్పలేదు. అనియా, అనియా, నీతో మాట్లాడాలి. ఇప్పుడు నీకేమైంది? కాస్త పనుంది, ప్లీజ్. ఇప్పుడే వస్తాను, త్వరగా. ఆలియా, నేను నీతో కొంచెం మాట్లాడాలి. నువ్వేం మాట్లాడదు తను, నీకు అసలు టైం బాగలేదు. ఇప్పుడు నువ్వేం మాట్లాడినా అది నీకు వ్యతిరేకంగా మారుతుంది. దయచేసి నా మాట విను, నేను మాట్లాడతాను అన్నయ్యతో. కానీ అసలు ఏమైంది? నేను చెప్తాను కదన్నయ్య, ముందు నాతో రా నువ్వు. నేను చెప్తాను, విషయం చాలా దూరం వెళ్ళిపోతుంది. అంటే దీని అర్థం నీకు తెలుసు కదా రెడ్ వేసుకోవడం అవసరం అని కానీ నువ్వు మాత్రం నాకు చెప్పలేదు. కనీసం నేను ఇన్ని మాటలు పడాల్సిన అవసరం ఉండేది కాదు కదా? అనియా, నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మీ మొహం మీద ఈ ఎర్రగా అయిపోయాను కదా. నేను కోపంగా ఉంటే ఇలాగే ఎర్రగా అయిపోతాను, ఎందుకంటే నాతో కళ్ళజోడు ఉంటుంది కదా. ఇక చాలు, లోపలికి వెళ్తున్నాను. అరే అనియా, రెడ్డి. హాయ్, నేను నీతో కొంచెం మాట్లాడాలి. ఎక్స్క్యూజ్ మీ, ఈ మధ్య నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు కదా, కానీ నీ హద్దులు మర్చిపోకు. అభి మీద కేవలం నాకు మాత్రమే హక్కు ఉందని ఏమనుకుంటున్నావు నీ గురించి నువ్వు? ఏం పని? మరీ అంతగా నటించద్దే. నువ్వేదైతే చేశావో దాన్ని ఇప్పుడు ఇంట్లో అందరూ చూస్తున్నారు. మిగతా వాళ్ళందరూ నువ్వు చేసిన ఈ పనికి నవ్వుతూ ఉండుంటారు, కానీ నాకు దానికి సంతోషంగా లేదు. నువ్వేమనుకుంటున్నావు? అభి నా మీద కోపంగా ఉన్నాడు కదా అని నువ్వు దాన్ని అవకాశంగా తీసుకుంటున్నావా? నేను నీకు వార్నింగ్ ఇస్తున్నాను, నువ్వు అభికి దూరంగా ఉండు. తను నావాడు, నేను మాట్లాడుతుంది నీతోనే. కానీ నాకు మీతో మాట్లాడాల్సిన అవసరం కొంచెం కూడా లేదు. అతిథులు ఇంటికి ఎన్నిసార్లైనా రావచ్చు, ఎంతసేపైనా ఉండొచ్చు, కానీ వాళ్ళకి ఆ ఇంటి మీద, ఆ ఇంటి మనుషుల మీద ఎలాంటి హక్కు ఉండదు. మీరు ఇక్కడ ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రవీణ్, నీకేమైనా తెలిసిందా ఆలియా అసలు ఏం ప్లాన్ చేసిందని? బుల్బుల్, ఇంతవరకు నాకు ఏమీ తెలియదు, కానీ నువ్వేం వరి అవ్వకు, నేను వాళ్ళ మీద ఒక కన్నీసి ఉంచాను. వాళ్ళు ఏం చేయకుండా నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్. ఒకవేళ నువ్వు లేకపోతే నేను ఎంత పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కునేదాన్ని. ఇందులో థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం ఉంది. చూడు, నువ్వు నీ ఫ్యామిలీ ప్రాబ్లంలో ఉంటే చూడలేవు, అలాగే నేను నువ్వు ప్రాబ్లంలో ఉంటే చూడలేను బుల్బుల్. బుల్బుల్ జాగ్రత్త, ఎక్కడ తగిలింది చూపించు. ఇక్కడ. నన్ను ముట్టుకోవద్దు, నాకు నొప్పిగా ఉంది. నేను వెళ్తాను. నువ్వు చేసింది కొంచెం కూడా సరికాదు. నాకు తెలీదు నువ్వేం ఆలోచిస్తున్నావు, ఏం కోరుకున్నావు, కానీ ప్రవీణ్ కి ఆలియాకి పెళ్లి జరిపిస్తూ నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. వాళ్ళిద్దరూ ఒకటవుతుంటే అసలు నువ్వెలా చూస్తూ ఉండగలవు? చూడు బుల్బుల్, ఇప్పటికైనా మించిపోయింది లేదు. నువ్వు సరే అంటే నేను ప్రవీణ్తో మాట్లాడి చూస్తాను. ఎవరికి తెలుసు, తను నా మాట వింటాడేమో, పెళ్లి ఆపుతాడేమో. ఈ రోజు మీలో నాకు ఎందుకో చాలా చాలా హుషారుగా ఉన్నట్టు అనిపిస్తోంది. హుషారు గురించి మీరు మాట్లాడకండి అమ్మగారు, ఈ హుషారంతా మీకు నా వంటకాల్లో కనిపిస్తుంది. భోజనం ఎలా ఉంటుందంటే తిన్న వాళ్ళందరూ కూడా నన్ను మెచ్చుకోకుండా ఇక్కడి నుంచి బయటకు వెళ్ళగా. నానమ్మ, నువ్వు ఇప్పుడు మెచ్చుకొని తీరాల్సిందే. ఎవరినభి? మావయ్యా. బావగారు, అది పెద్దమ్మని మీరు ఎక్కడైనా చూసారా? అరే, తన అక్కడుంది పునీత్తో పాటు వంటగదిలో. తన కిచెన్ లో ఏం చేస్తుందో తను ఇక్కడ ఉండాలి కదా, ఇదంతా చూడడానికి. నేను వెళ్ళి పిలుచుకొస్తాను. ఈ సంగీత ఆలియా కాదు, ఏదో తనకే జరుగుతున్నట్టు తనెందుకు అంత సంతోషంగా ఉంది? అనయ్య,
ఏంటిది ఐ మీన్ నువ్వు ఈ రెడ్ ఎందుకు పెట్టుకున్నావు చాలా ఆడ్ గా ఉంది ఈ రోజు రెడ్డే కదా నీకు తెలియదా ఆఫ్ కోర్స్ నాకు తెలియదనుకో కానీ నీ రెడ్ ఎక్కడ సరళ జాగ్రత్తగా చూడు జీవితాంతం నీకు టెన్షన్ లేకుండా ఉంటుంది ఈరోజు అక్కకి బావకి నిజంగానే రెడ్డే అది నిజమే చూడు మేమిద్దరం కూడా రెడ్ వేసుకున్నాం Same to same. Ha! Matching, matching. Yentamma? Ardham kaledu kada? Undu. Ippudu cheptanu neeku. Illara. ఏమైంది అసలు చెప్తాను కదా ఎందుకు తొందర ఇలా చూడు ఓహో హ్యాపీ రెడ్ డే నాని మీరేమంటున్నారు నాకు ఈ రెడ్ రెడ్ అర్థమవుతుంది కానీ మీరంతా ఏంటి ఇంకా అర్థం కాలేదా ఉండు నేను చూపిస్తాను ఇదిగో అందరూ ఎందుకు అలా చూస్తున్నారు అబి ఇలా చూడు ఇదిలా వచ్చింది ఇక్కడికి నాకేం తెలుసు నీకు తెలియకపోతే ఇంకెవరికి తెలుస్తుంది అందరి ముందు మీరు నా మీద ఎందుకు అరుస్తున్నారు నేను మిమ్మల్ని టచ్ కూడా అది బహుశా నేను వాటర్ తలుపు తెరిచినప్పుడు పడ్డాం కదా అప్పుడు అంటుకొని ఉంటుంది అంటుకొని ఉంటుందా లేక నువ్వు అంటించేసావా నీ వల్ల అందరి ముందు నేను ఎంబరస్ తప్పంతా నీదే నా తప్పెలా అవుతుంది నాకెలా తెలుస్తుంది మీరు బయట తలుపుకి అతుక్కుని నిలబడతారు అని తలుపు తెరవడానికి ముందు నువ్వు నాకు చేసి తెరవాలి కదా తప్పంతా నీదే వాళ్ళందరి ముందు నన్ను అందరూ ఎలా నవ్వారో చూసావుగా అందరూ ఈ రెడ్ డేని సెలబ్రేట్ చేసుకుంటారు అనుకున్నాను నేను ఐఎమ్ సారీ నేను వాట్ సారీ నేను ఎవరికి మొహం చూపించలేకుండా చేసేసావు నువ్వు పైగా తను కూడా నన్ను ఇలా చూసింది ఆలియా నాకు చెప్పింది కానీ నేనే తన మాటల్ని పట్టించుకోలేదు ఒకవేళ ఆలియా మాటలు వినుంటే ఈ రోజు నేను బతికిపోయేవాడిని పైగా ఇదంతా న్యూస్ వాళ్ళు కూడా చూశారు ఒకవేళ వాళ్ళు ఇదంతా పేపర్లో వేశారంటే అప్పుడు నేనేం చేయాలి కెన్ యూ ప్లీజ్ స్టాప్ ఇట్ ఛాన్స్ తీసుకోవడానికి ఒక అవకాశం కూడా వదలవా నువ్వు ఏంటిది నేను కావాలని చేయలేదు శుభ్రం చేద్దాం శుభ్రం చేస్తున్నావు ఇంకా అంటిస్తున్నావా ఇదేమో బై వన్ గెట్ వన్ ఫ్రీ ఆఫరా నన్ను కింద అందరూ ఎగతాళి చేసి మాట్లాడుతుంటే నువ్వు ఇక్కడ నాకు ముద్దులు పెడుతూ కూర్చున్నావా ఏంటి ఎందుకు ఆగిపోయావు ఇంకా అలానే చూస్తూ నిలబడ్డావే మొహం అంతా ముద్దులతో నింపేయచ్చు కదా రాక్ స్టార్ నుంచి ఒక రోడ్ సైడ్ పోస్టర్ గా మార్చేసావు ఈ రోజు నన్ను కింద అందరూ నన్ను ఇలా చూసి నవ్వుతూ ఉంటే నీకు చాలా సంతోషంగా ఉంటుంది కదా ఎవరో ఏదో అనుకుంటే మీకేంటి నష్టం మీకు అసలే సిగ్గులేదు కదా ఏంటి నువ్వు నాకు సిగ్గులేదు అంటున్నావా లేకపోతే మరేంటి మీరు నా ముందే బట్టలు విప్పేస్తూ ఉంటారు నా వెనకాలే బాత్రూమ్ లో కూడా వస్తారు ఒకవేళ మీకు అంత సిగ్గుగా ఉంటే అందరి ముందుకి ఎందుకు అలా వెళ్లారు నాకు మాత్రం ఎలా తెలుస్తుంది నువ్వు నా మొహం మీద ఇలా ముద్దులు పెట్టేశావని నేను వాళ్ళకి ఏం చెప్పాలి మీరు వాళ్ళకి చెప్పొచ్చు కదా తను అసలు నేనెందుకు ఇలా అంటున్నానా అక్కడ న్యూస్ వాళ్ళు అమ్మమ్మ అమ్మ అందరూ ఏమనుకుంటారు నువ్వు వెళ్ళి అడగొచ్చు కదా నువ్వు అంటుంటావు కదా గాడ్ నోస్ అని మరి అడగొచ్చు కదా గాడ్ ని మీకు ఇదంతా జోక్ లా అనిపిస్తుంది నువ్వు నన్ను జోకర్ లాగా తయారు చేసి పెట్టావు ఇప్పుడు నువ్వు అడుగు నీ గాడ్ ని నీ నుంచి నాకు ఎప్పుడు విముక్తి లభిస్తుందో అలాగే నేను
ఓరి నాయనో ఒకటి కాదు ఇప్పుడు రెండు రెండు చాలేక ఊరుకో ఇంకెంతగా ఏడిపిస్తావు నా పిల్లలిద్దర్ని అక్క పిల్లలు చేసిన పనులు అలా ఉన్నాయి మరి అదేంటంటే ఏ తల్లిదండ్రులకైనా సంతోషంగా ఉంటుంది వాళ్ళ పిల్లలు సంతోషంగా ఉండని చూసి మీరిద్దరూ మీ ప్రేమని కంట్రోల్ చేసుకోవడం లేదు కదా నువ్వు కంట్రోల్ కావడం లేదు అభి అభి ఇలా మీ ఇద్దరి సంతోషాల కోసం ఒకటి రెండు కిసులకి మాకు దొరికిపోయారంటే కూడా అందులో తప్పేమీ లేదు నేను ఇప్పుడే వస్తాను ఈ రోజు చాలా ఫామ్ లో ఉన్నారు అభి నువ్వు ఈ బంధాన్ని ఇలాగే ముందుకు తీసుకెళ్ళు చూడు బాబు నువ్వు నా మనవడివి నా ప్రియమైన అభివి ఇదిగో అభి వినిపించింది కదా నీకు ఇక మీరిద్దరూ ఒకరికొకరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇక మేము కిందికి వెళ్తాము పద వెళ్దాం